ఈరోజు మనం దశాంశ సంఖ్యల సంకలనం నేర్చుకుంటాము తరగతిలో ఉపాధ్యాయులు దశాంశ సంఖ్యలు అంటే డెసిమల్ నంబర్స్ ని ఎలా ఉపయోగించాలో నేర్పిస్తున్నారు అతను పిల్లలను ప్రశ్న అడిగారు రెండు వందల పదమూడు మరియు ముప్పై నాలుగు కూడితే ఎంత పిల్లలు సులభంగా రెండు వందల నలభై ఏడు అని సమాధానమిచ్చారు పిల్లలందరూ త్వరగా స్పందించినందుకు సంతోషంగా ఉన్నారు కాబట్టి గురువుగారు మరో ప్రశ్న అడిగారు రెండు పాయింట్ ఒకటి మూడు మరియు మూడు పాయింట్ నాలుగు కూడితే ఎంత ఈ సమయంలో పిల్లలు ఈ రెండు దశాంశ సంఖ్యలను ఎలా కూడాలా అని ఆశ్చర్యపోయారు ఈ సమస్య ఉందా అవును అయితే ఈ వీడియోలో దాన్ని నేర్చుకుందాం రెండు పాయింట్ ఒకటి మూడు మరియు మూడు పాయింట్ నాలుగు కూడితే ఎంత అని మనం కనుగొనాలి దాన్ని పరిష్కరిద్దాం ఏదైనా దశాంశ సంఖ్య దశాంశ బిందువు యొక్క ఎడమవైపున పూర్ణాంక భాగమును మరియు కుడివైపున దశాంశ భాగాన్ని కలిగి ఉంటుందని మీకు తెలుసు రెండు పాయింట్ మూడులో రెండు పూర్ణాంక భాగము మరియు పాయింట్ ఒకటి మూడు దశాంశ భాగము అదేవిధంగా మూడు పాయింట్ నాలుగులో మూడు పూర్ణాంక భాగము మరియు నాలుగు దశాంశ భాగము వీటి సంకలనము చేయడానికి ఒక చదరము తీసుకుని దానిని పూర్ణాంకంగా లేదా ఒకటిగా పరిగణిద్దాము పూర్ణాంకం అందువల్ల మనం అలాంటి రెండు చతురస్రాలను తీసుకుంటాము మరియు పదమూడు వందో వంతులను చూపించడానికి వంద సమాన భాగాలలో పదమూడు భాగాలను ఛాయావృత్తం చేస్తాము అదేవిధంగా మూడు పాయింట్ నాలుగులో మూడు పూర్ణాంక భాగము కాబట్టి మనం మూడు చతురస్రాలను తీసుకుంటాము మరియు దానిలో పది సమాన భాగాలలో నాలుగుని ఛాయావృత్తం చేస్తాము ఇప్పుడు వాటిని సంకలనం చేద్దాము మీరు గమనిస్తే ఇక్కడ రెండు పూర్ణాలు మరియు మూడు పూర్ణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మొత్తం ఐదు పూర్ణాలు అని మనం చెప్పగలము ఇప్పుడు పదమూడు శతాంశం మరియు నాలుగు దశాంశ మొత్తాలను పొందుదాం మీరు చెప్పగలరా మనం దీన్ని ఎలా చేస్తాము ఆలోచించండి మీకు మేము చెప్తాము మనం నాలుగు పదో వంతు చదరం గురించి మాట్లాడితే దానిలోని ప్రతి భాగాన్ని పది సమాన భాగాలుగా విభజించవచ్చు ఇది మనకు మొత్తం వంద భాగాలను ఇస్తుంది మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా ఇప్పుడు నలభై ఛాయావృత్తం చేసిన భాగాలు ఉన్నాయి నాలుగు దశాంశము ఇజ్ ఈక్వల్ టు నలభై వందవ అంతు అని చెప్పగలము ఇప్పుడు మనకు పదమూడు వందవ వంతు మరియు నలభై వందవ వంతు ఉన్నాయి వీటి మొత్తం ఎంత ఈ రెండు ఛాయావృత్తం చేసిన భాగాలను ఒక చదరంలో ఉంచితే మనకు లభిస్తుంది బందలో మొత్తం యాభై మూడు ఛాయావృత్తం చేసిన భాగాలున్నాయి పదమూడు వందవ వంతు మరియు నలభై వందవ వంతు మొత్తం యాభై మూడు వందవ వంతు అని మనం చెప్పగలం కాబట్టి ఐదు పూర్ణాలు మరియు యాభై మూడు దశాంశాలను దశాంశ రూపంలో ఎలా రాయాలో చెప్పండి ఆలోచించండి సరైన ఆలోచన మనం దీనిని ఐదు పాయింట్ ఐదు మూడు అని రాస్తాము గణితంలో దశాంశ సంఖ్యలను సంకలనం చేయడానికి మనం ఈ సంఖ్యలను ఒకదాని కింద ఒకటి రాస్తాము కానీ అలా చేసేటప్పుడు వాటి స్థానాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి రెండు పాయింట్ పదమూడు మరియు మూడు పాయింట్ నాలుగు మనం ఇలా వ్రాయలేము ఎందుకో చెప్పగలరా నన్ను చెప్పనివ్వండి ఎందుకంటే ఇలా చేయడం ద్వారా అంకెల యొక్క స్థాన విలువ మారిపోతుంది ఎలాగంటే ఇక్కడ నాలుగు యొక్క స్థాన విలువ ఇప్పుడు నాలుగు స్థానంగా మారింది రాయాలంటే మనం దశాంశ స్థానంలో అంటే దశాంశ స్థానంలో ఒకటి క్రింద నాలుగు రాయాలి ఇప్పుడు ఇక్కడ లేదు మనం ఇక్కడ సున్నా రాయవచ్చు సున్నా రాయడం ద్వారా సంఖ్య యొక్క విలువలో మార్పు లేదు కానీ అలా చేయడం దశాంశ బిందువు అంకెల సంఖ్యకు సమానము ఇది సంకలనం సులభం చేస్తుంది గుర్తుంచుకోండి దశాంశ సంఖ్య ఒక చివరి శూన్యేతర సంఖ్య తర్వాత సున్నాని పెట్టవచ్చు కానీ దశాంశ బిందువు పక్కాకి శూన్యేతర సంఖ్య కంటే ముందు సున్నాని పెట్టడం సరియైంది కాదు కాబట్టి మనం ఒకటి కింద ఒకటి సంఖ్యలను వ్రాసాము మరియు దశాంశ బిందువు తర్వాత సంఖ్యను సమానం చేయడానికి సున్నాన్ని ఉపయోగించాము ఇప్పుడు వాటిని పూర్ణ సంఖ్యల మాదిరిగానే కూడించండి ఇక్కడ మూడు మరియు సున్నా కూడితే మూడు పాయింట్ ఒకటి మరియు నాలుగు కూడితే ఐదు అదేవిధంగా రెండు మరియు మూడు కూడితే ఐదు అంటే రెండు పాయింట్ పదమూడు మరియు మూడు పాయింట్ నాలుగు కూడితే ఐదు పాయింట్ ఐదు మూడు కూడించబడే రెండు సంఖ్యల దశాంశ బిందువు కుడివైపు రెండు సంఖ్యలు ఉన్నాయి అందుకే ఫలితంలో దశాంశ బిందువు కుడివైపు ఉన్న రెండు స్థానాల ముందు ఉంటుంది అది అలా చూపబడుతుంది అంటే కూడించబడే సంఖ్యల దశాంశ బిందువు కిందే ఫలితం యొక్క దశాంశ బిందువు వస్తుంది కాబట్టి ఈరోజు మనం దశాంశ సంఖ్యల సంకలనం నేర్చుకున్నాము తదుపరి వీడియోలో వీటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాము